हाय एवरीवन वेलकम टू रेसिपीज विद अपर्णा ईरोजु नेनु चाला रेर वेजिटेबल एंड यूनिक रेसिपी दिल पसंद तो पपचारु दिल पसंद पपचारु ई दिल पसंद नी इंडियन राउंड गार्ड अनंटारु लेदा टिंडा अनि कूडा अंटारु इदी चाला रेर वेजिटेबल एस्पेशियली समर लोने दोरुकुतुंदी ఈ దిల్పసంతో పప్పుచారు చేసుకోవడం కూడా ఎవరికి తెలియదు ఇది న్యూ రెసిపీ ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక 8 మామూలు సైజు అయితే 8 కొంచెం పెద్ద సైజు అయితే 6 దిల్పసందులు ఇలా ఉంటాయి వీటిని తీసుకోవాలి అది కూడా కొంచెం లేతగా ఉన్నవి తీసుకోవాలి మనకి ఎలా తెలుస్తుందంటే చాలా గ్రీన్ గా ఉంటాయి కొంచెం మామూలు సైజ్ లో ఉంటాయి ఇలా ఈ దిల్పసందులను మంచిగా కడిగి ఈ వీడియోలో చూపించిన విధంగా వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని దిల్పసందులను మనము पीसेस गा कट चेसुकोनी पेट्टुकोवाली इदी चाला रेर वेजिटेबल दींतो पप्पु चारु चाला चाला बागुंटुंदी इदी मंची हेल्दी रेसिपी कूडा इला अन्नी दिल्पसंद मुक्कलनी मनम दिल्पसंदुलनु मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली इप्पुडु इक्कड ओक बिग बाउल कंदिपप्पु आल्रेडी उडकबेट्टिंदी इंदुलो पसुपु वेसि उडकबेट्टिनामु ఈ కందిపప్పు ఉడికించిన కందిపప్పును ఒక లోతైన వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి ఎందుకంటే పప్పుచారు చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది అందులో 2 టీ స్పూన్ల కారం లేదా రుచికి సరిపడా కారం వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి మంచి కలపాలి ఏంటంటే ఈ నీళ్ళు కొంచెం ఇది మంచి లూజ్ గా చేసుకోవడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపాలి ఇప్పుడు ఈ కలుపుకున్న కందిపప్పు మిశ్రమంలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దిల్పసంద ముక్కలను వేసుకోవాలి ఈ దిల్పసంద ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఈ దిల్పసంద చాలా టేస్ట్ గా ఉంటుంది మంచి హెల్తీ రెసిపీ కూడా మీకు కూడా అవైలబుల్ గా ఉంటే తప్పకుండా చేసుకోండి తర్వాత దీంట్లో మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును ముందుగానే నానబెట్టి రసం తీసింది చింతపండు పులుసు పోసుకోవాలి పోసి మంచిగా కలపాలి మరొకసారి ఇప్పుడు దీంట్లో కొన్ని తగినన్ని నీళ్ళు మనం వేసుకోవాలి తగినన్ని నీళ్ళు పోసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చిన్న సైజ్ టమాటోలు 3 కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి ఈ గిన్నెను మూత పెట్టి మనం ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి కొంచెం ఒక కొంచెం పొంగ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా బాయిలింగ్ పాయింట్ కి రావాలి ఇలా బాయిలింగ్ అయితే చూస్తూ ఉండాలి మనం మధ్య మధ్యలో పప్పు పొంగిపోకుండా మనం చూసుకోవాలి మూత తీసి ఇది ఈ పప్పు మరిగేటప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పైన పప్పును మంచిగా మరిగించుకోవాలి ఆ మరుగుతున్నప్పుడే మనకు దిల్పసంద ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి మీడియం ఫ్లేమ్ పైనే మనము
ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైనే పెట్టాలి. ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే పొంగిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. ఈ మూత పెట్టిన తర్వాత దానిపైన నురుగు, పప్పు పైన నురుగు మొత్తం పోయి తేటంతా పోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు కొన్ని ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో తగినంత నూనె వేసి తాలింపుకు అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసి కొంచెం కాసేపు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపును మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దిల్పసంద్ పప్పుచారులో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, వెరీ యూనిక్ అండ్ న్యూ దిల్పసంద్ పప్పుచారు రెడీ అయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ దిల్పసంద్ పప్పుచారు. ఒకవేళ ఈ వెజిటేబుల్ మీకు కూడా అవైలబుల్గా ఉంటే, మీకు దొరికితే ఖచ్చితంగా ఈ పప్పుచారు, ఈ దిల్పసంద్తో పప్పుచారు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.